చూడండి అబ్బా కాలిపోతుంది లోపల వరకు అయితే. వావ్ అసలు ఎంత అబ్బా కాకుంది, ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. లోపల వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇదిగోండి లోపల చేప చూడండి ఎంత బాగుందో కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. అందరూ ఏం తిన్నారు? మేమైతే ఈరోజు చిన్న చేపలు తెచ్చుకున్నాము. అయితే ఇగోండి ఇక్కడ చూడండి, వాటిని అయితే కర్రీ చేసేసినాం. ఇప్పుడైతే ఇవి మ్యారినేట్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నామని ఉంచామన్నమాట. ఇవి ఫ్రై చేస్తాము, ప్రాసెస్ మొత్తం చూసి లైక్ కొట్టండి. ఇవి ఆల్రెడీ పసుపు అండ్ సాల్ట్ పెట్టి కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నది. ఇప్పుడు దీంట్లోకి అయితే ఫస్ట్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇగోండి కొద్దిగంత సాల్ట్ వేయాలి, ఆల్రెడీ సాల్ట్తో కడిగాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫిష్కి. ఇంకో స్పూన్ ఇంకా వేయాలా? వన్ స్పూన్ ఎక్కువ అనుకున్నా, ఇంకో స్పూన్ కూడా ఏమంది నాకు తెలీదు. స్పూన్ వేసేది ఓకే. ఇవ్వండి పసుపు ఉంది కాబట్టి లైట్గా వేసిన చిటికెడు మీద. ఇది హోమ్ మేడ్ మసాలా, మనం ఇంట్లో చేసుకున్న మసాలా అయితేనే నాన్ వెజ్కి చాలా బాగుంటుంది అన్నమాట. సో హోమ్ మేడ్ మసాలా ఏంటది, నాన్ వెజ్కి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది వేస్తేనే స్మెల్ పోతుంది, సో అది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ముక్కలు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఎంత మనం వేసుకున్నాక ముక్కలు పట్టాలి. ఇందులో చూసారా, ఇది ఒక్కటే జల్లు ఉంది, మిగతాయన్నీ చిన్న చేపలు. వీటిని అసలు ఏమని పిలుస్తారో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకే చిన్న చేపలు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఒక స్పూన్స్ వరకు అయితే ఆయిల్ పోసుకున్నాం. ఇవ్వండి కొద్దిగంత ఆయిల్ పోసేసుకొని మసాలా మొత్తం కలిపేసుకుందాం. ఇదిగోండి మసాలా మొత్తం వీటన్నిటికీ పట్టేసినాం. ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం మ్యారినేట్ కోసం. ఇదిగోండి మంచిగా మ్యారినేట్ అయిపోయినాయి, ఒక 1/2 అవర్ ఉంచేసినాం. ఇప్పుడైతే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఫస్ట్ పోసుకోవాలన్నమాట. పోసుకోవాలి తీసుకోవాలి పోసుకోవాలి కొద్దిగంత చాలు. ఇవ్వండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం చేసుకున్నవి వేసేసుకుందాం. బాగుంటుందా? ఇంత బాగుంటుందా? మాట్లాడలేదు ఒకటి నిన్న అమ్మాయి. ఓ లీలా, లీలా ఉంది కానీ ఈ మధ్య వీడియోస్ అసలు మాట్లాడట్లేదు, నోట్లో బలంగా వస్తుంది. ఇప్పుడైతే ఇది హై ఫ్లేమ్లో పెట్టద్దు, సిమ్లో అట్లా పెట్టుకొని చిన్న గాలిస్తా ఉండాలా, అది మంచిగా కుక్ అయితే. ఇదిగోండి మంచిగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడైతే కరివేపాకు ఒక 2 రకాలు అయితే వేసుకుంటున్నాము ఫ్లేవర్ కోసం. ఇది వేస్తే చాలా బాగుంటుంది. సో కరివేపాకు బాగుంది అంటే ఇట్లా వేసేసుకోండి, ఏదైనా ఏ ఆకుండా బాగుంటుంది. కొత్తిమీర ఉన్నా కొత్తిమీర వేసుకోండి, లాస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోండి. ఈ పీసు చూసారా, ఒక సైడ్ అయితే మంచిగా దాన్ని, ఇప్పుడు సెకండ్ వైపు అయితే మంచిగా చిన్నగా టర్న్ చేసేసుకోవాలి బ్రేక్ అవ్వకుండా. ఇదో ఇట్లా మొత్తం తిట్టేసుకోవాలి, ఏం రెడీ అవ్వలేదు ఓకే. ఇట్లా తిట్టేసుకోవాలి, 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ చేపల్ని పెన్ మీద కలుసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది. ఏమో ఒకేలా అదే సమస్య ఒకటి పెట్టుకోవచ్చుకోండి. ఇదిగోండి ఎమ్మి చేపల ఫ్రై అయితే ఈజీగా అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంది, క్రిస్పీగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే ప్లేటింగ్లో చేసేసి తీసేసుకుందాం. ఈ చిన్న చేపల ఫ్రై చాలా బాగుంటుంది, పెద్ద వాటికన్నా ఇలా దొరికిన చేపలు తింటే. ఇందులో కరివేపాకు వేసాం కదా, వాటి కూడా తీసేసుకుందాం. చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఎంత మనకి చేపల ఫ్రై అనేది ఇష్టం? ఇదిగోండి
వేడి వేడిగా చేపల ఫ్రై అయితే అయిపోయింది. చాలా సింపుల్గా అయితే మ్యారినేట్ చేసేసుకొని చేసాము. ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పెద్ద చేపలు బాగుంటాయా చిన్న చేపలు బాగుంటాయా అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేయడమే. ఇగోండి అబ్బా కాలిపోతుంది లోపల వరకు అయితే. వావ్ అసలు ఎంత అబ్బా కాకుంది, ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. లోపల వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇగోండి లోపల చేప చూడండి ఎంత బాగుందో కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇవన్నీ ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.